హాయ్ అమ్మా. హాయ్. ఏం పేరు అమ్మా? మీ శివాని. ఏం చేస్తుంటారు? నేను ఫ్యాషన్ డిజైనర్. ఫ్యాషన్ డిజైనర్? యా. నైస్. ఓకే, బిగ్ బాస్ ఫాలో అవుతావు నువ్వు? అవును, ఫాలో అవుతాను. 1-2 చూసావా? ఆ, చూసాను. 3 వచ్చింది. అవును. చూస్తున్నారా? చూస్తున్నాం. ఎలా ఉంది బిగ్ బాస్ 3? నాగార్జున హోస్ట్, బిగ్ బాస్ 3 1 వీక్ అయిపోయింది, ఎలా అనిపిస్తుంది? బాగుంది. ఏం నచ్చింది మీకు బిగ్ బాస్ లో? అంటే నాగార్జున యాంకరింగ్ అలాంటిది, అలాంటిది బాగుంది. బాగుంది. ఓకే, బిగ్ బాస్ 3 స్టార్ట్ అయింది, 1 వీక్ వచ్చేసింది, ఎలిమినేట్ రౌండ్ కూడా జరుగుతుంది. ఈరోజు ఎలిమినేట్ కూడా ఎవరో ఒకరిని ఎలిమినేట్ కూడా చేసే వచ్చింది. 6 మెంబర్ని ఎలిమినేట్ రౌండ్లోకి సెలెక్ట్ చేశారు. ఈ 6 మెంబర్స్లో ఎవరు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది? నేను వితికా అనుకుంటున్నా. ఎందుకని? అంటే మేబీ వరుణ్, సంతేష్ ఉన్నాడు కదా, వితికాని ఎలిమినేట్ చేస్తారని నేను అనుకుంటున్నా. అంటే వితికా, అంటే ఎలిమినేషన్ రౌండ్లో వితికా కూడా ఉంది కదా, వన్ ఆఫ్ ద పర్సన్, లైక్ వితికాని ఎలిమినేట్ చేస్తారని నేను అనుకుంటున్నా. జాఫర్ ఉన్నాడు, హిమజా ఉంది, హేమా ఉన్నారు, రావుల్ చిప్లింగ్కన్స్ ఉన్నారు, కానీ నేను వితికా అని అనుకుంటున్నా. ఓకే, ఈ బిగ్ బాస్ 3 15 మెంబర్స్ కంటెస్టెంట్స్ ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. ఇందులో బాబా భాస్కర్ ఒకటి, శ్రీముఖి ఒకటి, హేమ ఏమో అందులో అందరిలో పెద్దగా. ఓకే, ఫైన్, ఆమె కూడా బాగానే చేస్తుంది. సరే, హేమ గురించి వచ్చింది కాబట్టి ఒక క్వశ్చన్. అంటే నిన్న హేమకును మన రాహుల్ సిబ్లింగ్ గంజి గొడవ అయింది. ఏంటి ఆ గొడవ? ఏంది, ఎలా అనిపిస్తుంది ఆ గొడవ చూస్తే? ఆ గొడవ చూస్తే అసలు అయితే హేమదే తప్ప అనిపిస్తుంది నాకైతే. ఎందుకని అంటే చిన్న చిన్న దాంట్లో ఎందుకు అలా గొడవ, ఇన్వాల్వ్మెంట్ అవ్వడం ఎందుకు అనేసి. ఓకే, దీన్ని బట్టి చూస్తే హేమ ఏమన్నా బయటికి వెళ్ళే అవకాశాలు ఏమైనా కనబడతలేవా? హేమ వెళ్ళదండి. ఎందుకని? హేమ వెళ్ళదు, ఎందుకంటే మేబీ, అంటే నా ఉద్దేశం ఏంటంటే హేమ ఆ గ్రూప్ మొత్తం, బిగ్ బాస్ గ్రూప్ ఈ 3 ఎపిసోడ్ మొత్తంలో అమ్మాయి పెద్దది, టీమ్ లీడర్ లా ఉంది ఆ అమ్మాయి పెద్దది. సో ఈ వీక్ లో అయితే ఆమె ఎలిమినేట్ కాదని నేను అనుకుంటున్నాను. ఓకే, టోటల్ గా బిగ్ బాస్ 1, 2, 3 ఏది బాగా అనిపిస్తుంది? ఇది బాగానే ఉంది. నాగార్జున హోస్టింగ్ అని కాదు, బాగానే ఉంది. నాగార్జున దగ్గర ఒక చిన్న బొమ్మ ఉంది, ఏంటి స్పెషల్? మంకీ, అది మంకీ ఉంటుంది కదా, పండు. ఏంటి అది స్పెషల్? ఏంటి స్పెషల్ అంటే, బిగ్ బాస్ 3 కి ఏమైనా లింక్ ఉంటుందా? ఏమన్నా ఉంటుంది అనుకుంటా. అనుకుంటా అంటే సస్పెన్స్ ఏమో. సస్పెన్స్. ఓకే, టోటల్ గా ఫైనల్ గా ఈ 15 మెంబర్స్ కంటెస్టెంట్ లో ఎవరు మీకు బాగా నచ్చిన కంటెస్టెంట్? ఎవరు ఎవరు ఫైనల్ కి వచ్చే అవకాశం కనబడుతుంది? నాకా బావ భాస్కర్ ఒకటి, శ్రీముఖి ఒకటి, ఇద్దరిట్లో ఎవరైనా ఫైనల్ రావచ్చు. రావచ్చు అని నేను అనుకుంటున్నా. మీరు అనుకుంటున్నారు? రావాలని ఎవరు అనుకుంటున్నారు? బావా భాస్కర్ రావాలి. బాగా ఎంటర్టైన్మెంట్ ఉంది ఆ గ్రూప్ మొత్తంలో, హౌస్ మొత్తంలో. ఆయన మొత్తం ఎవరైనా కూడా ఇంట్లో మనం చూసే వాళ్ళందరూ కూడా బాబా భాస్కర్ మీదనే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. అంటే ఫుల్ ఎంటర్టైన్మెంట్ అండి, ఉన్నాడు తెలుగు తమిళ మిక్స్ చేసి మాట్లాడడం బాగా అనిపిస్తుంది. పూజలు ఏంటి, అందరికి దిష్టి తీయాలేంటి, అది చాలా బాగుంది. సంవట్ డిఫరెంట్ ఆ 3 బిగ్ బాస్ 1, 2, 3 లో ఇది చాలా డిఫరెంట్ ఉంది ఆ అబ్బాయి బాబా భాస్కర్. ఓకే ఓకే, టోటల్ గా ఈసారి మళ్ళీ ఒకసారి అడుగుతున్నాను, ఈ వీక్ లో ఎవరు ఎలిమినేట్? వితిక పక్క. యా. హాయ్. హాయ్. ఏం పేరు అమ్మా? పేరు? నా పేరు సోనాలి. సోనాలి, నైస్ నేమ్. ఏం చేస్తుంటావు? నేనా? ఇంటర్ చేస్తున్నా. ఇంటర్ చేస్తున్నావు. ఓకే అమ్మా సోనాలి, ఇప్పుడు బిగ్ బాస్ 3 స్టార్ట్ అయింది కదా, నువ్వు ఫాలో అవుతావా? ఆ, ఫాలో అవుతా. ఎలా ఉంది షో? బాగానే ఉంది, ఇంట్రెస్టింగ్ ఉంది. ఏం నచ్చింది మీకు? ఏం నచ్చింది అంటే ఇంకా స్టార్ట్ కాలేదు కదా, ఏమి ఇంకా గొడవలు ఏం స్టార్ట్ కాలేదు. సరే, ఒక 1 వీక్ అవుతుంది కదా ఇప్పుడు బిగ్ బాస్ 3 స్టార్ట్ అయ్యి, 15 మంది కంటెస్టెంట్లు ఉన్నారు, 1 వీక్ అయిపోయింది, ఆల్రెడీ ఎలిమినేటర్ రౌండ్ కూడా స్టార్ట్ అయిపోయింది. సో ఈ వారం ఎవరు ఎలిమినేటర్ అవుతారని అనుకుంటున్నావు? ఈ వారం అంటే నాకైతే హేమ అక్క మీద డౌట్ వస్తుంది. ఎందుకని అంటే కొంచెం ఆమె కిచెన్ దగ్గర ఎవరిని అలౌ చేయని, అది రావద్దు అంటది కదా, అందరు టార్గెట్ ఆమె మీదనే ఉంది అనిపిస్తుంది. రాహుల్ ఉన్నారు, పునర్వని ఉంది, జాఫర్, వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళందరితో పోల్చుకుంటే ఎలిమినేటర్ రౌండ్ లో ఎవరు ఈ వారం ఎలిమినేట్ అయ్యేది? ఎవరంటే హేమక్క మీద. ఓకే, హేమక్క మీద మీకు ఎలిమినేట్ అవుతారని డౌట్ ఉంది. సో ఓకే, ఈ గొడవలు ఉన్నాయి కదా ఇప్పుడు, అందరు గొడవ పడుతున్నారు, ఎవరి మీద ఒకరి మీద ఒకరు పడుతున్నారు గొడవలు, ఎలా అనిపిస్తుంది ఆ షో? బాగానే ఉంది, రొటీనే కదా అది. ఎవరు ఎంటర్టైన్మెంట్ బాగా చేస్తున్నారు? శ్రీముఖి. శ్రీముఖి బాగా చేస్తుందా?
చాలా ఇస్తుంది ఎంటర్టైన్మెంట్. ఎవరు నీకు బాగా ఇష్టం ఈ కంటెస్టెంట్? శ్రీముఖి ఇష్టం. అంతేనా? ఎందుకంతా శ్రీముఖి అని ఎందుకంత? రాములక్కనా? సరే ఓకే. ఈ బిగ్ బాస్ 3 ఈ వన్ వీక్ నుంచి వెళ్ళి ఎలా అనిపిస్తుంది షో? ఇంట్రెస్టింగ్. ఇంకా చాలా గొడవలు అయితేనే అనిపిస్తుంది. అయితే ఇంకా చాలా గొడవలు అయితే ఇంకా చాలా. సరే ఈ 15 మంది కంటెస్టెంట్ లో నీకు బాగా నచ్చిన కంటెస్టెంట్ ఎవరు? శ్రీముఖి. శ్రీముఖి. సరే మరి ఈ బిగ్ బాస్ 3 ఫైనల్ విన్నర్ ఎవరు కాబోతుంది? శ్రీముఖి అక్క. పిచ్చా. ఓకే అమ్మా, నీకు ఎవరు ఇష్టం బాగా? నాకు శ్రీముఖి. ఎందుకని? నాకు ఆమె స్టార్టింగ్ నుంచి పటాస్ల నుంచి ఇష్టము. ఆమె చేసే యాంకరింగ్ అని బట్టి చెప్పగలుగుతాం ఆమెనే విన్నర్ అని. ఎంటర్టైన్మెంట్ కూడా చాలా ఇస్తుంది. ఫైనల్ శ్రీముఖి వస్తుంది అంటున్నావు. ఈ వీక్ లో ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారు తెలుసా? చెప్పలేను. చాలా మంది కానీ డౌట్ అయితే ఊకే అంటుంటది. నేను ఇంట్లో నుంచి వెళ్తే మీరు చూసుకోవాలి మీరు చూసుకోవాలి అనిపిస్తుంది. ఆమెనే పంపిస్తారు. నేను ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ కూడా చూసిన. ఫస్ట్ దాని బయటికి వెళ్తే నన్ను ఇలా చేస్తే నన్ను బయటికి వెళ్ళాక బ్యాడ్గా అనుకుంటారా అన్నది కదా. ఇన్స్టాగ్రామ్లో పోకొడు పోస్ట్ పెట్టిండు, పంపించేదే మేమే పంపించేస్తామని పెట్టిండు. చూసిన గొడవైంది కదా వరుణ్ సందేశ్ వాళ్ళ మెసేజ్. అవును, మహేష్ బ్యాడ్గా అనిపిస్తుంది కొంచెం. అలా ఉండకూడదు అంటే కొంచెం ఆయన గూని కొంచెం సైలెంట్గా ఉంటుండు. బిగ్ బాస్కి వచ్చిండు ఎందుకు సైలెంట్గా ఉండడానిక కాదు కదా. ఆయన ఆయన బిహేవియర్ ఎట్లుందో మనకు తెలియదు. కొంచెం అందరితో సహా కలిసి ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఫైనల్గా ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరు? హేమక్క అనిపిస్తుంది. ఎవరు? హేమక్కనే. పక్క అంతేనా? అవును. సరే ఓకే. నాగార్జున హోస్టింగ్ ఎలా ఉంది? సూపర్. నాని కంటే ఎన్టీఆర్ కంటే నాగార్జునదే కొంచెం బాగానే అనిపిస్తుంది యాంకరింగ్. కొంచెం సీనియర్ కదా ఆయన, ఆయనకే సపోర్ట్ ఇవ్వాల్సి వస్తుంది. మరి మేము కాలేజ్లో అయినా సీనియర్స్కే కదా ఎక్కువ రెస్పెక్ట్ ఇచ్చేది, అందుకే సీనియర్ నాగార్జున సార్. టోటల్ మీద బిగ్ బాస్ ఎలా ఉంది? సూపర్. అది ఎప్పుడు ఎంటర్టైన్మెంట్ షో, అది 3 ఇయర్స్ నుంచి నడుస్తుంది కదా. ఇప్పుడు ముందు ముందు ఇంకా 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 ఎక్కువ ఎపిసోడ్స్ రావాలని అనుకుంటున్నాను. హాయ్. హలో హలో. ఏం పేరు? మీ పేరు? నా పేరు ఆనంద్. ఆనంద్, బిగ్ బాస్ 3 ఫాలో అవుతున్నావా? అవుతున్నా. ఫాలో ఉంది. బాగుంది. అంటే 1-2 కంటే ఇంకా అంత ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వలేదు, బట్ బాగుంది. 1-2 కన్నా బాగా? అంటే బాగాలే అని కాదు, 1-2 అంటే ఇంకా అంత దానంత ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వలేదు, బట్ ఇప్పటికైతే బాగుంది. కంటెస్టెంట్స్ కూడా ఓకే, బాగానే ఉన్నారు. బాగానే ఉన్నారా? ఓకే. నాగార్జున హోస్ట్ తోటి బిగ్ బాస్ 3 స్టార్ట్ అయింది, 1 వీక్ అయిపోయింది, ఎలా అనిపిస్తుంది షో? నాగార్జున గారు ఎమ్మికే చేశారు మీలో ఎవరు కోటీశ్వరుడు, అది నచ్చింది. అండ్ ఫేవరెట్ హీరో కూడా, సో నాకు బాగా అనిపిస్తుంది. బాగా అనిపిస్తుంది. ఓకే, 1 వీక్ అయిపోయింది, దగ్గరకు వచ్చేసింది. ఎవరిని రేట్ చేయాలి కాబట్టి 6 రేట్ రౌండ్లో ఉన్నారు. ఎవరు అవుతారు అనుకుంటున్నారు? నాకు హిమజ కానీ హేమ కానీ ఎలిమినేట్ అవుతారు అనిపిస్తుంది. అంటే హేమ రీజన్ లేకుండా అందరితో ఫైర్ అయ్యి మాట్లాడడం అదంతా నచ్చట్లే. సో కొంచెం కంటెస్టెంట్స్లో కూడా డిస్టర్బెన్స్ వచ్చింది ఆమె వల్ల, సో తను ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, హేమ ఎలిమినేట్ అవుతుంది అన్నీ. హిమజ కానీ? హిమజ కానీ. సరే, ఎవరు బాగా చేస్తున్నారు ఈ హౌస్లో? ఎవరు మంచిగా ఉన్నారు, ఎవరు బాగా ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు, ఎవరు చూస్తూ బాగా అనిపిస్తుంది? బాబా భాస్కర్ బాగా చేస్తున్నారు, ఎంటర్టైన్ చేస్తున్నారు. శ్రీముఖి కూడా బాగా చేస్తుంది. అంటే ఇమోషన్స్ అన్నీ వాళ్ళు బ్యాలెన్స్ చేస్తున్నారు. ఇమోషన్స్ అంటే ఇక్కడ స్లిప్ అయ్యి అట్లా ఏం మాట్లాడట్లే, అట్లా బాగా చేస్తుంది. బాగానే ఉందండి. బాగుంది. ఓకే, టోటల్గా అంటే 1 వీక్ అయిపోయింది షో, ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నాం 3 స్టార్ట్ అవుతుంది నాగార్జున వస్తుంది. సో ఫస్ట్ రౌండ్ ఎలివేట్ రౌండ్ అయిపోతుంది ఈ రోజుతో అయిపోతుంది. సో ఫైనల్గా అంటే ఇంతమంది 15 కంటెస్టుల్లో ఒకరు వెళ్ళిపోతున్నారని చెప్పారు, హేమ కానీ, హేమ వెళ్ళిపోతుందని మీ డౌట్. సో ఫైనల్గా ఎవరు విన్ అయ్యే అవకాశాలని? విన్ అంటే ఇంకా ఒక 1 మంత్ అయితే మనకి ఒక క్లారిటీ వస్తుంది. ప్రస్తుతానికి అయితే ఈ వీళ్ళు బాగా చేస్తున్నారు, బాబా భాస్కర్ వాళ్ళు. జాఫర్ కూడా బాగా చేస్తున్నాడు. మహేష్, అంటే మహేష్ ఇప్పుడు ఈ వరుణ్ సందేశ్ వాళ్ళ వైఫ్ వచ్చారు, వాళ్ళు కూడా బాగా చేస్తున్నారు, ఇన్వాల్వ్ అవుతున్నారు.
ఒక రెండు మూడు టాస్క్లు వస్తే ఏమన్నా మనకు తెలుస్తుంది. ఇంకా ఫైనల్గా ఓకే, ఒకవేళ మీరు ఎవరిని కావాలని కోరుకుంటున్నారు అంటే మీకు ఒక అభిమానమైన, ఇప్పుడైతే ఫేవరెట్ అని ఎవరు లేరు అంటే వాళ్ళ కొంచెం టైం పడుతుంది కదా అవన్నీ ఫామ్ అవ్వడానికి, ఒక 2-3 వీక్స్. ప్రస్తుతానికి బాబా భాస్కర్ నా ఫేవరెట్, ఇంట్లో అందరం ఎంజాయ్ చేస్తాం ఆయన ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఫుల్. థ్యాంక్ యూ. హలో, మిమ్మల్ని ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.